రైతు సోదరులందరికీ నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఏఎస్ అగ్రిటెక్ వారి సూపర్ 7 మరియు మైక్ జోడి మందుల గురించి తెలుసుకుందాం. ఈ రెండు రకాల మందులను కలిపి పిచికా చేయడం ద్వారా పై ముడతకు కారణం అయిన తామర పురుగులను, అలాగే కింది ముడతకు కారణం అయిన నల్లిని నియంత్రణ చేయవచ్చును. పూర్తి వివరాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు, చీడపీడల నివారణ మరియు యాజమాన్యం, వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెండు రకాల మందులను కలిపి పిచికారి చేయడం ద్వారా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంకను కూడా నియంత్రణ చేయవచ్చు. ప్రస్తుతం చలి ప్రభావం కారణంగా రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి నియంత్రణ చేయకుంటే నష్ట పరిమాణ ఉధృతి ఎక్కువ మోతాదులో ఉంటుంది. మిరప పంటకు వివిధ రకాల ఆకుముత సమస్యలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వీటన్నింటినీ సమర్థవంతంగా నియంత్రణ చేయడానికి ఏఎస్ అగ్రిటెక్ వారి సూపర్ 7 మరియు మైటిని కలిపి పిచికారి చేయడం ద్వారా నియంత్రణ చేయవచ్చును. ఈ రెండు రకాల మందులను ఏ విధంగా పిచికారి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ 7 250 ml ప్లస్ మైటీ 250 ml 120 లీటర్ల నుండి 140 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారి చేయాలి. ఒక ఎకరాకు 6 పంపుల నుండి 8 పంపులను మొక్క యొక్క అన్ని భాగాలు పూర్తిగా దర్చే విధంగా పిచికారి చేయాలి. ఈ రెండు రకాల మందులను ఆర్డర్ చేయడానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9000219738 ఈ నెంబర్ ద్వారా ఆర్డర్ చేయవచ్చును. వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చును. సూపర్ 7 పిచికారి ద్వారా పై ముడత, తామర పురుగులను నియంత్రణ చేయవచ్చును. అలాగే మైటీ పిచికారి చేయడం ద్వారా క్రింది ముడతను, నల్లిని నియంత్రణ చేయవచ్చును. ఈ రెండు రకాల మందులను కలిపి పిచికారి చేయడం ద్వారా వివిధ రకాల రసం పీల్చే పురుగులను నియంత్రణ చేయడంతో పాటు మొక్క పెరుగుదలకు, అధికంగా కొత్త ఎగురు రావడానికి, కొత్త ఖాత సెట్ కావడానికి దోహదం చేస్తాయి. ఈ రెండు మందులను పంట నాటిన 10 రోజుల నుండి 20 రోజుల సమయం నుండి పంట చివరి దశ వరకు పిచికారి చేయవచ్చును. ఈ రెండు రకాల మందులను కలిపి పిచికారి చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు ముఖ్యంగా మొక్కల కిరణజన్య సంయోగ క్రియను పెంచుతాయి. కిరణజన్య సంయోగ క్రియను పెంచడం ద్వారా మొక్క తయారు చేసుకునే ఆహార వృద్ధి పెరుగుతుంది. మొక్కల రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వివిధ రకాల చీడపీడలను తట్టుకునే శక్తిని మొక్కలు పెంచుతాయి. కొత్త ఎగురు రావడానికి దోహదం చేస్తాయి. మొక్క పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పించి మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుదలా దోహదం చేస్తాయి. పూత ఖాతా సెట్ కావడానికి దోహదం చేస్తాయి. వివిధ రకాల ప్రయోజనాలను మొక్కకు కల్పిస్తాయి. సూపర్ 7 మరియు మైటి పిచికారి చేసిన రైతు అనుభవాలను ఇప్పుడు చూడండి. ఏ ఊరు? రుద్రవరం మండలం. మీ పేరు? ఏం పేరు? డి దత్తగిరి. మండలం ఏది? రుద్రవరం మండలం. రుద్రవరం మండలం. జిల్లా? నంద్యాల జిల్లా సార్. నంద్యాల జిల్లా. ఇది మీరు ఇది వాడేది కదా సార్? మందు మైటి వాడే. ఎన్ని రోజులు అయింది వాడి? మేము వచ్చేసి 50 రోజుల నుంచి. 50 రోజులు చేసాం. 50 రోజుల నుంచి యూజ్ చేసాం. అప్పుడు ఎట్లా ఉండే పంట మీకు? అప్పుడు చాలా అసలు మనమే తలుచుకోలేనంత చండాలంగానే సార్ వచ్చేసి. ఓకే ఓకే. మన ఈ మైటి వాళ్ళ నుంచి చాలా రిజల్ట్ బాగా వచ్చింది. ఏమేమి పడ్డారు వైట్? ఇంకా ఏం పడ్డారు మీరు? మైట్ వచ్చేసి సూపర్ 7 రెండు పాట. అప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కాయగీత అప్పుడు ఏమన్నా? మిరప పంటలో నల్ల తామర పురుగుల వలన కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల తామర పురుగుల ఉధృతి పూతలు ఆశించినప్పుడు పూతలోని పుప్పొడిని మరియు అందులోని రసాన్ని పీల్చడం ద్వారా పూత రాలిపోతుంది. ఆకులు పైకి ముడుచుకుంటాయి. మొక్క బలహీనంగా ఉండి పెరుగుదల మందగిస్తుంది. తామర పురుగులు లేత పసుపు రంగులో అతి చిన్న పరిమాణంలో ఉంటాయి. ముఖ్యంగా మొక్క ఆకులపైన, పూత లోపల కాయలపైన గుడ్లను పెడతాయి. ఒక తల్లి తామర పురుగు 70 నుండి 90 గుడ్ల వరకు సుమారుగా పెడతాయి. వీటి జీవితకాలం 4 వారాల వరకు ఉంటాయి. తామర పురుగులు మిరప పంటను ఆశించడానికి ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. పొలంలోని కలుపు మొక్కల వల్ల వీటి ఉధృతి పెరుగుతుంది. ఉదాహరణకు వయారి బామ్మ, తుత్తూరు బెండ వంటి కలుపు మొక్కలు ప్రధానంగా తామర పురుగులకు ఆశ్రయంగా ఉంటాయి. మోతాదు మించి విపరీతంగా పురుగు మందులను పిచికారి చేసినప్పుడు వీటి ఉధృతి ఉంటుంది. నల్లి ఆశించినప్పుడు కనిపించే లక్షణాలు ముఖ్యంగా నల్లి సోకిన ఆకులు బోర్లా ఉన్న పడవ ఆకారంలో కనిపిస్తాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. చిగురులు వాడిపోవడం, మొగ్గలు రాలిపోవడం జరుగుతుంది. మొక్క పెరగకపోవడం మరియు చనిపోవడం జరుగుతుంది. మిరప పంటకు నష్టాన్ని కలిగించే చీడపీడల్లో తామర పురుగులు మరియు నల్లి చాలా ముఖ్యమైనవి. మిరప పంట యొక్క దిగుబడి మరియు నాణ్యతను తగ్గిస్తాయి. తెల్లదోమ ఆశించినప్పుడు కొబ్బరి తెగులు లేదా జమ్మి వైరస్ వస్తుంది. ఈ వైరస్ కూడా పంటకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో పంటకు పూర్తిగా నష్టం ఏర్పడుతుంది. అందువలన ఏఎస్ అగ్రిటెక్ వారి జోడి మందులు అయిన సూపర్ 7 మరియు మైటీని
రెండు కలిపి పిచికాయ చేయడం ద్వారా వీటి యొక్క ఉధృతిని తగ్గించవచ్చును. ఉష్ణోగ్రతలు తక్కువ నమోదు కావడం ద్వారా చలి తీవ్రత ఉండి చల్లని గాలులకు రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చును. అందువలన ప్రస్తుతం వాతావరణం అనుకూలత లేకపోవడం వలన రసం పీల్చే పురుగుల ఉధృతి మిరప పంటలో పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి, మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.